మద్రాస్ రోజుల నుంచి నారాయణ దాస్ గారి పరిచయం జయకృష్ణ అనే స్నేహితుడు నాకు పరిచయం చేశాడు అంటే సుమారు 40 సంవత్సరాలుగా ఆయనది నాది జర్నీ ఉంది ఫైనల్గా పార్ట్నర్షిప్లో మేము ఏదో ప్రారంభించి ఒక మల్టీప్లెక్స్ అది సంవత్సరం ఆఖరికి ఓపెన్ చేద్దామని ఇద్దరం అనుకున్నాం కానీ దురదృష్టం ఇలా జరిగింది 2-3 నెలల నుంచి ఆయన అస్వస్థతలో ఉన్నా కూడా ఆయన బయటకు వచ్చేస్తారు కోలుకుంటారు ఎందుకంటే చాలా స్ట్రాంగ్ మైండ్ అయింది స్ట్రాంగ్ మైండ్ సెట్ దానివల్ల ఆయన ఎలాగన్నా లాక్కుని బయటకు వచ్చేస్తారు అని చెప్పి నమ్మాం దురదృష్టం ఏంటంటే ఆయన ఇండస్ట్రీకి ఓ రెడీ రికనర్ అంటే మాకు ఒక జిఎస్టీలో కానీ ఒక ఏ అదర్ ట్యాక్స్లో కానీ ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఏదన్నా ఇది ఎలా చేస్తే బాగుంటుంది అని ఎప్పుడైనా నాకు డౌట్ వస్తే నాలాగా ఇంకా ఒక 7 మంది ఆయన దగ్గరికే స్ట్రైట్గా వెళ్ళి సార్ ఇది ప్రాబ్లమ్ అంటే దాన్ని ఇలా చేయండి ఇలా చేస్తే కరెక్ట్ లీగల్గా ఎలా చేయాలి ఏంటి అనేది అంత వడపోసిన మనిషి ఇవాళ ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయన చచ్చిపోవడం చాలా ఇండస్ట్రీకి నష్టం వ్యక్తిగతంగా నాకు ఎంత నష్టమైనా అంతకన్నా ఎక్కువ ఇండస్ట్రీ నష్టపోయింది అని అనుకుంటున్నాను సునీలు భరత్ మిగిలిన వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ధైర్యం చేకూరాలని ఈ పరిస్థితి నుంచి వాళ్ళు తేరుకోవాలని కోరుకుంటున్నాను